चित्तूर जिला सत्यवेड मंडलम परिधिलोनी चदिवि ग्रामानिकि चेंदिन देवेंद्रुनी अदे ग्रामानिकि चेंदिन अग्रवर्णानिकि चेंदिन परंदामरेड्डी हरीश रेड्डी कुलं पेरुतो दूषिंचारनी ఈ విషయమై దేవేంద్ర శ్రీ సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు కానీ పోలీసులు ఇంతవరకు వారిని అదుపులోకి తీసుకోలేదు వెంటనే వారిని అరెస్ట్ చేయాలని సీపీఎం పార్టీ నాయకులు అరుణాచలం రమేష్ అంబేద్కర్ ఆర్మీ మండల నాయకుడు రాజా డిమాండ్ చేశారు నాడు స్థానిక అటవీ శాఖ భవనంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీపీఎం అంబేద్కర్ ఆర్మీ నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ దళితుడైన దేవేంద్ర స్థానికులైనటువంటి పరందామరెడ్డి హరీష్ రెడ్లకు పెయింట్ వర్క్ కాంట్రాక్ట్ పని ఇప్పించాడు ఈ విషయమై దేవేంద్ర మీరు సక్రమంగా పని చేయకపోవడంతో యజమాని నన్ను దూషిస్తున్నారు ఆ ఇద్దర్ని ప్రశ్నించాడు ఈ విషయంపై ఘాటుగా స్పందించిన ఇద్దరు కులం పేరుతో దూషించారు అందుకే దేవేంద్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడంటూ సీపీఎం పార్టీ నాయకులు పేర్కొన్నారు పెయింటింగ్ వర్క్ బాగా చేయలేదు నాకు వద్దు దేవేంద్ర వీళ్ళు చేయలేదని అంటే నేను వీళ్ళని అడిగినా ఏమన్నా 40,000 తీసుకున్నారే నేను సెంటర్కి పాతున్నాను సెంటర్కి ఎస్టీ కాలనీకి పాతుంటే బడి అనక సావిడి దగ్గర ఎస్టీ కాలనీ దగ్గర పాతుంటే ఆ జూనియర్ ఇద్దరు హరీష్ రెడ్డి పరందామరెడ్డి ఏమన్నా బాగా చేయలేదు అంటున్నా పెయింటింగ్ వర్క్ ఏమన్నానంటే రే నా కొడక నన్ను అడిగేంత మాత్రం మళ్ళా కొడక నన్ను అడిగేంత మాత్రం మీరు మా ఎమ్మిటి నిలబడే అంత ఇది ఉన్నదరా మీరు అని చెప్పి నా పొలం పేరుతో నన్ను దూషించినారు అక్కడ సదాశివయ్య సురేష్ అయిన ఎక్కి బడికాడు కూర్చున్నారు వాళ్ళు వచ్చి సాల్వ్ చేసి పంపించారు నన్ను పంపించినారు సరే నేను సెంటర్ పోయి చూసుకొని నేరుగా ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి సరే అన్నం చేసి కొనుక్కున్నా కొనుక్కున్నాక 11:40 ఫోన్ కాల్స్ వచ్చింది ఫోన్ కాల్స్ వచ్చి ఫోన్ కాల్స్లో కూడా రే నువ్వేం పెద్ద ఫోన్ కాల్స్ వచ్చింది అతను ఎవరు నాకు తెలియదు అతను పేరు సీన్ అంట అతను నన్ను ఇప్పుడు చూడాల నేను అతన్ని చూడాల సీన్ అంట అతను నన్ను ఇప్పుడు చూడలేదు అతను ఫోన్ కాల్స్ చేసి నన్ను ఎవరో నా కొడుకు నువ్వు అంత రౌడీగా నీ కాలు నరికి నేను మొండి కాలు మీద నడిపిస్తానురా దోగాడుకుంటావు దోగాడుకుంటావు ఇచ్చేసినటువంటి సిపిఎం సిపిఐ విలేకరులకి వచ్చినటువంటి అందరికీ అంబేద్కర్ ఆర్మీ తరఫున జైవిగా తెలియజేస్తున్నాము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే మన సత్యవేడు మండలం దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సిటీ సజ్జ పరిధిలోని చెరువి గ్రామానికి సంబంధించినటువంటి విషయం ఏమనగా గత వారం అగ్రకులస్తుల చేత మాలనా కొడక అని తిట్టబడి ఈ యొక్క ఉన్నటువంటి దేవేంద్ర అనే అతన్ని కులం పేరుతో అక్కడ ఉన్నటువంటి రెడ్డి కులస్తులు మాల లంజా కొడక నువ్వేం చేస్తావు మమ్మల్ని అని ఒక వ్యాపార లావాదేవీలకి సంబంధించినటువంటి సమాచారంలో మాట్లాడుతూ ఉంటే మాల లంజా కొడక నువ్వు నా ఎదురుకు వచ్చి మాట్లాడదా నీకేం అర్హత ఉందిరా అని మాట్లాడటము చట్టపరంగా అది తప్పు అయినా కూడా మన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి 10 డేస్ అయింది ఒక వారం అయినా కూడా అక్కడ ఉన్న పోలీసులు కేసు ఫైల్ చేయలేదు 23వ తేదీ కంప్లైంట్ ఇస్తే 29వ తేదీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఏ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వగా ఈ విధంగా జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అంటే అసలు ఏంది ఎస్సీ ఎస్టీ అనే కంప్లైంట్ ఇచ్చిన విత్ఇన్ 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ చేయాలి ఇమ్మీడియట్గా ఎస్సీ ఎస్టీ కన్సల్టెంట్ డిఎస్పీ కంపల్సరీ రావాలి వచ్చి విచారణ చేసి అక్యూజ్ అంటే నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి తర్వాత ఇన్వెస్టిగేట్ చేయాలి ఇక్కడ ఏమంటే నార్మల్ ప్రొసీజర్లో ఫాలో అవుతున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే అది ఒక స్పెషల్ యాక్ట్ ఆ యాక్ట్కి ఏ రూల్ ఏమంటే బాధితుడు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి తర్వాత విచారణ చేయాలి కానీ ఇక్కడ ఫస్ట్ విచారణ చేసి విచారణ చేసిన తర్వాత రిమాండ్కి పంపించడం అనేది ఈ యొక్క సత్యవేళలో జరుగుతుంది ఇంత నిర్లక్ష్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వ్యవహరించడాన్ని ఈరోజు అంబేద్కర్ ఆర్మీ సీపీఎం పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాము ఇంకా నిందితుడిని ఊర్లో ఉండిపిస్తే అతను ఉండే విట్నెస్ కూడా కావాలి ఇంకా మార్చేస్తారు ప్లాన్ చేస్తారు ఇమ్మీడియట్గా ఒక దళిత కుటుంబంలో ఉండే వ్యక్తికి అన్యాయం జరిగింది అగ్రకులస్తుల చేత అంటే అంటే
అన్యాయం జరిగింది. ఇమ్మీడియట్ ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్ పంపించి తర్వాత ఇన్వెస్టిగేట్ చేయాలి. కానీ అతను ఊర్లో వదిలితే ఉండే విట్నెస్ కూడా అతను ఇంకా కంప్రమైజ్ చేసుకుంటాడు. ఉండే విట్నెస్ ని పడగొట్టేస్తాడు, అతను బయట వెళ్ళిపోతాడు. విట్నెస్ ని పడగొట్టిన కేసు నిలుస్తుందా? నిలదు. ఈ విధంగా డిలే చేయడం వల్లనే ఎస్సీ ఎస్టీ చట్టము ఈ చిత్తూరు డిస్టిక్ లో ఎక్కడ కూడా నిలలేకపోతుంది. దానికి ప్రధాన కారణం పోలీసులే. ఏ కంప్లైంట్ ఇచ్చి ఒక వారం అయింది, ఇంతవరకు ఎవరు రాలేదు. అడిగితే వీళ్ళు అడిగితే రేపు వస్తారు డిఎస్పీ, ఏళ్ళు డిఎస్పీ అంటున్నా కానీ ఎవరు రాలేదు. మీ ప్రధాన డిమాండ్? మా డిమాండ్ ఏమంటే ఇమ్మీడియట్ గా సంబంధించిన డిఎస్పీ గారు వెంటనే రావాలి, వచ్చి ఆ కేసు విచారణ చేసి నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలి, తర్వాత ఇన్వెస్టిగేట్ చేసుకోవాలని చెప్పేసి మేము అంబేద్కర్ గారి తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేదంటే మాత్రం ఈ ఒక ప్రెస్ మీట్ ని మేము ధర్నాగా చేసుకుని రోడ్ల రాస్తారోకం చేస్తామని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీడియా ముందు సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం కోసం అందరికీ జైబీ తెలియజేస్తున్నాం. జైబీ. మన సత్యవేడ నియోజకవర్గం అనేది ఎస్సీ నియోజకవర్గం. ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా ఎస్సీలుగానే ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఏ పార్టీ గెలిచినా, గతంలో నుండి ఇప్పటి వరకు పరిశీలించినా, ఏ పార్టీ గెలిచినా ఎస్సీ మాత్రమే ఎమ్మెల్యే అవుతాడు. అతను గెలవకుండా వరకు ఎస్సీగా ఉంటాడు. గెలిచిన తర్వాత ఇతర సామాజిక వర్గం ఏ విధంగా వ్యవహరిస్తుందో అదే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే వ్యవహరించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ 9 రోజులు ఎఫ్ఐఆర్ అయిపోవడానికి, ఇప్పటివరకు డిఎస్పీ రాకపోవడానికి మన నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యే మాత్రమే ప్రధాన బాధ్యులు. ఆయన చెప్తాడు ఎస్సీ ఎస్టీ కేసు అనేది సత్యవేడ నియోజకవర్గంలో మీరు కేసు కట్టకూడదు, చేయకూడదు అన్నాడు. మరి ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఎస్సీలు ఎక్కువ ఉంటారు, ఇక్కడ చదువు లేదు, వీళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు చేస్తే ఎవరు పట్టించుకోవాలా? మేము సూటిగా ప్రశ్నిస్తాము. మీరు ఎమ్మెల్యే గారు మీ నిర్లక్ష్యం ద్వారా వల్లే ఇక్కడ పోలీసు అధికారులు ఎస్సీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఈ ప్రభుత్వం ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుండి మీరు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దాడులు విపరీతంగా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే దళితుల మీద ప్రతి సంవత్సరం మన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చూసుకుంటే ప్రతి సంవత్సరం ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ అవుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఉన్న చట్టాలని అమలు చేయకపోవడం అనేది మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది ఈ జిల్లాల మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి. ఇది ముఖ్యంగా సత్యవేడలో అయితే అసలు మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం లేదు. ప్రతి నెలకు ఒకసారి, ప్రతి నెలకి 2వ తేదీ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి అక్కడ ప్రతి గ్రామంలో వారానికి ఒకసారి ఉండాలని చెప్పి జస్టిస్ పునాయ గారి కమిషన్ చెప్తా ఉంది. ఈరోజు గ్రామాల్లో దళితుల మీద నిర్లక్ష్యం జరగడానికి కానీ లేకపోతే దాడులు జరగడం కానీ సరైన అవగాహన లేనందు వల్లనే చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి అధికారి ఒక విలేజ్ మారాలని ఒక విలేజ్కి వెళ్ళి అక్కడుండే అన్ని సామాజిక వర్గాలని కూర్చోబెట్టి ఈ సామాజిక వర్గానికి ఈ చట్టం ఉంది, దీన్ని ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి, చట్టం ఇలా చెప్తుంది, ఇలా చేయాలని చెప్పి ఏ ఒక్కరికి అవగాహన కల్పించడం లేదు. ఆ అవగాహన కల్పించడం లోపం వల్లే ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకోవాలి. గతం కథ, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా సత్యవేడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి అక్కడ ప్రతి గ్రామాల్లో వెళ్ళి జస్టిస్ పునాయ గారి కమిషన్ చెప్పిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ సత్యవేడ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా చూస్తే ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు కూడా డైరెక్ట్గా ఎప్పుడు పోయి ఇస్తే నమోదయ్యే పరిస్థితి లేదు. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లు వచ్చి ఆందోళన కార్యక్రమం ఏదో ఒకటి చేస్తే తప్ప ఇక్కడ పోలీసులు వ్యవహారం కరెక్ట్గా లేదు. ముఖ్యంగా శ్రీ సిట్టుకి సంబంధించి ఇది వచ్చి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక సెజ్, ఆ సెజ్లో కూడా చట్టాలు అమలు కావడం లేదు. ఆల్రెడీ కార్మిక చట్టాలు తుమ్ములో తొక్కపడతా ఉంది, అది ఒక యాక్సెప్ట్. కానీ సామాజికంగా అక్కడ విలేజ్లో ఉండే గ్రామాల్లో ఉండే అటాక్ చేస్తే కూడా శ్రీ సిటీ పోలీసు వాళ్ళు స్పందించడం లేదు, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి, ఎవరైనా కూడా ఈ కంప్లైంటే కాదు, జనరల్గా ఒక బాధ్యులు అయ్యా నాకు ఈ అన్యాయం జరిగింది, ఇది కంప్లైంట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వరకు ఇస్తే వెంటనే ఆ 15 సెకండ్లో రాసుకొని రిసిప్ట్ ఇవ్వాలి. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు కేసు రావాలంటే ఈరోజు వచ్చి కేసు కట్టుకుంటా ఉన్నారు.
ఈ ప్రభుత్వం చెప్తా ఉంది పోలీస్ కి అనేక రకాల ట్రైనింగ్ ఇస్తారు సిపిసి మీద సిఆర్పిసి మీద ఐపిసి మీద కానీ ఇన్ని చట్టాలు చదువుకొని కూడా వాళ్ళు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తా ఉన్నారు ప్రధానంగా ప్రజలు సొమ్ముగా జీతంగా తీసుకొని ఆ ప్రజలకు న్యాయం చేయడంలో పోలీస్ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా డిఎస్పి గారు స్పందించి వెంటనే ఈ ఎస్సీ ఎస్టీ కేసు దేవేంద్రకి న్యాయం చేయాలని చెప్పి ఆ దేవేంద్రని నిర్బంధించినా లేకపోతే అవమానించిన కులం పేరుతో చెప్పి అవమానించినా లేకపోతే గర్వంగా మాట్లాడినా పరదాం రెడ్డి అదేవిధంగా హరీష్ రెడ్డి అదేవిధంగా శ్రీను యాదవులు వీళ్ళు ముగ్గురు మీద ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి ఈ ఎస్సీ ఎస్టీ కేసుకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాము అలా న్యాయం చేయలేని పక్షంలో రేపే అంబేద్కర్ విగ్రహం దగ్గర మేమంతా కూడా ఆందోళన కార్యక్రమం చేపడతాము కాబట్టి అరెస్ట్ చేసేంత వరకు వెనక్కి పోయేది లేదు అని చెప్పి